రి దైవభక్తిగల తల్లి దైవ భక్తిగల తల్లి అంటే ఎవరు ఏ లోపము లేని తల్ల పర్ఫెక్ట్ తల్లె కాదు లోపాలు ఉంటాయి సంపూర్ణురాలు కాదు అయినా ఆమె ప్రార్థన మరియు వాక్యం మీద ఆధారపడే తల్లిగా ఉంటుంది సమస్యలు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తుంది సమస్యలు వచ్చినప్పుడు వాక్యం తెలుస్తుంది ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి థోమస్ ఆల్వా ఎడిసన్ వాళ్ళ తల్లి గురించి ఏం చెప్పాడంటే ప్రార్థన చేసే తల్లి మీకుంటే మీరు పేదవాళ్ళు కాదు అబ్రహాం లింకన్ అమెరికా రాష్ట్రపతి ఏమన్నాడంటే ప్రార్థన చేసే తల్లి మీకుంటే మీరు పేదవాళ్ళు కాదు తల్లి నువ్వు దైవభక్తి గల తల్లి అని ఎలా తెలుస్తుంది అంటే నువ్వు ప్రార్థన చేస్తావు ఇతరులు కూడా ప్రార్థన చేపిస్తావు ఉదయం పూట సాయంత్రం పూట మీ అబ్బాయిని మీ కుమార్తెను మనవల్ని మనవరాల్ని ప్రార్థన చేశారా నాన్న ప్రార్థన చేసావు అమ్మా అని ప్రోత్సహిస్తారు ఆదివారం రాగానే నువ్వు సిద్ధపడతావు నీకెంత బలహీనత అయినా నువ్వు సిద్ధపడతావు మిగతా వాళ్ళని సిద్ధపరుస్తావు చర్చికి తీసుకొస్తావు దైవభక్తి గల తల్లి రెండు దైవభక్తి కలిగే తల్లికున్న మరొక గుణం ఏంటి తెలుసా క్షమించే గుణం అమ్మ క్షమిస్తుంది ఈరోజు అరిసిద్ది కేకలు పెట్టిద్ది చీపురి కట్ట పట్టుకుంటుంది జుట్టు పట్టుకుంటుంది కేకలు పెట్టిద్ది కానీ మరుసటి రోజు రాగానే ఒక వారం అవగానే ఒక నెల అవగానే అన్నీ మర్చిపోద్ది నీతో మాట్లాడుతుంది క్షమిస్తుంది అందుకనే కుమారులు కుమార్తెలు కొడుకు కోడళ్ళు మీ బిడ్డల్ని ఎప్పుడు కూడా నాన్నమ్మ దగ్గరికి వెళ్ళకండ్రా తాతయ్య దగ్గరికి వెళ్ళకండ్రా అని ఎప్పుడు అనకండి కూతురు అల్లుడు అమ్మమ్మ దగ్గరికి వెళ్ళకండ్రా తాతయ్య దగ్గరికి వెళ్ళకండ్రా అని అనకండి వాళ్ళు క్షమించే గుణం ఉంటుంది వాళ్ళు మీరు ఏమనుకుంటారంటే మనవలనే మనవరాలనే ఇష్టపడుతున్నారని కాదు దానికి మించి మిమ్మల్ని ఇష్టపడుతున్నారు మిమ్మల్ని ప్రేమిస్తున్నారు మనతో ఆడుకోవటం వాళ్ళకి కుదరలా మనల్ని ప్రేమించటం వాళ్ళకు కుదరలా ఎందుకంటే వాళ్ళ వ్యాపారంలో వాళ్ళు బిజీ అయిపోయారు వాళ్ళ వృత్తిలో వాళ్ళు బిజీ అయిపోయారు ఇప్పుడు వాళ్ళకి డబ్బై వచ్చేసినాయి తద్వారా ఆ ప్రేమను కుమారులో కుమార్తెల్లో చూపెడుతున్నారు ఎప్పుడు కూడా అత్తయ్య మాట అంది మా నాన్న మాట అన్నాడు మా అమ్మాయి మాట ఉంది రే ఎలకరా అమ్మమ్మ దగ్గరికి ఎలకరా నాయనమ్మ దగ్గరికి ఎలకరా తాతయ్య దగ్గరికి అని ఎప్పుడు అనకండి పని పనిమానల్న మీ పిల్లల్ని తాతయ్య దగ్గర పంపించండి నాయనమ్మ దగ్గర పంపించండి మానసికంగా వాళ్ళు ధైర్యపడతారు వాళ్ళ ముద్దు ముద్దు మాటలు వాళ్ళ అల్లరి చేష్టలు వాళ్ళ గంతులు వాళ్ళకేం చేస్తాయి తెలుసా ఆహ్లాదం ఇస్తాయి అందువలన తల్లికి ఏముంటుంది తెలుసా క్షమించే గుణం ఉంటుంది ఏ ప్రార్థన మరియు వాక్యం మీద ఆధారపడే తల్లి బి క్షమించే గుణం ఉంటుంది సి తల్లికి ఇచ్చే గుణం ఉంటుంది దైవభక్తి కలిగిన తల్లి అని మనకు ఎలా తెలుస్తుంది ఇచ్చే గుణం ఉంటుంది కష్టపడే గుణం ఉంటుంది తల్లి కష్టపడుతుంది ఆమె కష్టానికి మనం జీతం ఇవ్వలేం అంత భయంకరమైన కష్టం ఆమె పడే వేదన ప్రపంచములో ఏ పురుషుడు కూడా పడి ఉండడు అంత భయంకరమైన వేదన పడుతుంది ఆమె ప్రసవ వేదనప్పుడు పడే వేదనంట పెయిన్ గ్రాఫ్ పెడితే ఆ గ్రాఫ్ దాటి వెళ్ళిపోయిందంట ముళ్ళు అంత భయంకరమైన వేదన పడింది ఆమె పడే కష్టం మామూలు కాదు దానికి ఎంతైనా మనం జీతం ఇవ్వలేము ఎక్కడన్నా ఒక కంపెనీలో నువ్వు కష్టపడితే నెలకు జీతం ఇస్తారు ఎక్కడన్నా నువ్వు కష్టపడితే నెలకు జీతం ఇస్తారు కానీ ఒక తల్లి మన కోసం కష్టపడుతున్న దానికి ఎవడు జీతం ఇవ్వలేడు అంత భయంకరంగా కష్టపడుతుంది ఆరోగ్యవంతమైన ఒక తల్లి రోజుకి ఐదు కిలోమీటర్లు నడిసిద్దంట అంటే మార్నింగ్ వాక్ ఈవినింగ్ వాక్ కాదు ఒక గదిలో నుండి మరొక గదిలోనికి ఆ కింద నుండి పై గదిలోనికి ఆ పై నుండి కిందకి భర్త కోసం పెద్ద బాబు కోసం చిన్నబాబు కోసం పెద్ద కుమార్తె కోసం చిన్న కుమార్తె కోసం వీళ్ళందరి దగ్గరికి తిరిగేటప్పటికి రోజుకి ఐదు కిలోమీటర్లు నడుస్తుందంట అంటే సంవత్సరానికి ఒక వెయ్యి ఎనిమిది వందల ఇరవై ఐదు కిలోమీటర్లు నడుస్తుంది అంటే దాదాపు కన్యాకుమారి నుండి ఒరిస్సా రాష్ట్రం దాటే వరకు ఆమె నడుస్తుంది కష్టపడుతుంది తల్లి ప్రేమ కలిగినది ఆమెకి ప్రేమ కలిగి ఉంటుంది ఆమెకి ఎంత ప్రేమ తెలుసా పిల్లలారా ఒక మాట మీరు గమనించండి అన్న తమ్ముడు యొక్క విలువ అక్కా చెల్లెల యొక్క విలువ ఎప్పటిదాకే తెలుసా అమ్మ నాన్న బతికున్నంత కాలమే వాళ్ళు ఒక్కసారి కళ్ళు మూసారా ఇదివరకున్న ఆ ప్రేమలు మనకు కనబడవు ఎందువలన తెలుసా ఒక తల్లి ప్రేమ కలిగి ఉంటుంది తద్వారా ఇంటిని మొత్తాన్ని ఆ ప్రేమతో నింపుతుంది తల్లికి చూడండి ఏమీ చెప్పక్కర్లా ఆ తల్లి అక్కడ ఎంట్రన్స్ అవ్వగానే దేవుని కృప అదేంటో ఇలా జరిగిందని ఆమెకు చెప్పక్కర్లా ఇంట్లో గొడవ చేసుకున్నారని చెప్పక్కర్లా ఇంట్లో ఇలా జరిగిందని చెప్పక్కర్లా ఆమె అడుగు పెట్టగానే మరి ఎలా తెలిసిద్దో తెలదు హే ఏం జరిగింది ఏం జరిగింది ఏం ఫోన్ కాల్ వచ్చింది ఎవరు వచ్చారు ఇంటికి ఏంటి అని జరిగింది ఆమెకి అర్థమైపోద్ది ఆ తల్లి అక్కడికి వెళ్ళగానే దేవుడు ఆమెకు ఒక వరం ఇచ్చాడు ఆ పరిస్థితులను మార్చేది గుర్తుపట్టే మన ముఖం ఎక్స్ప్రెషన్స్ చూడగానే అర్థమైపోద్ది ఏదో బాబులో తేడా ఉంది కూతురులో తేడా ఉంది అల్లుల్లో తేడా ఉంది గుర్తుపట్టగలదు తల్లి ప్రేమిస్తుంది ఎంతగా ప్రేమిస్తుంది తెలుసా పెద్దోడు దారైది ఒక ఉన్నత స్థానంలో ఉంటే రెండో వాడు ఒక స్థాయిలో లేడు ఏమంట తెలుసా పెద్దోడిని పిలిచి చిన్నోడు జాగ్రత్తరా వాడిని చూసుకోరా చిన్నోడు ఒక స్థాయిలో ఉండి పెద్దవాడు ఒక స్థాయిలో లేడు చిన్నోడిని పిలిచి జాగ్రత్తరా పెద్దోడు జాగ్రత్తరా అని చెప్పిద్ది పెద్ద పాపైనా చిన్న పాప అయినా చిన్న పాప అయినా పెద్ద పాప అయినా తల్లి చెప్పిద్ది తల్లి ఎవ్వరూ లేకపోయినా తల్లి అక్కడ ఉంటుంది నువ్వు కొట్టినా ఫోన్ ద్వారా అసలు నా ఇంటికే రావద్దే హ్యా నీ మోఖను నాకు చూపెట్టద్దు నేను నీతో మాట్లాడను అని నువ్వు ఎంత అరుసుకున్నా కేకలు పెట్టినా ఏం చేస్తా తెలుసా నీ దగ్గర ఉంటుంది ఎవ్వరూ లేకపోయినా తల్లి నీ పక్కనే ఉంటుంది యేసు ప్రభు సిలువలో వెలర్తుండగా అందరూ దూరం అయిపోయారు నిలబడింది తల్లి ప్రేమ కలిగినది తల్లి ఆ యేసి అంటున్నాడు ఆ తల్లి నిన్ను ప్రేమించడం ఆపేయవచ్చు కానీ నేను నిన్ను మరవను తల్లి ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కన్నా ఒక అమ్మాయి ప్రేమ కన్నా ఒక అబ్బాయి ప్రేమ కన్నా కుమారుల కుమార్తెల ప్రేమ కన్నా ఈ లోకములో ఉన్న ఏ ప్రేమ కన్నా అతి శ్రేష్టమైన ప్రేమ అందుకే అప్పూసులైన పౌలు అన్నాడు ఏమన్నాడు తెలుసా ఆయన ప్రేమ యొక్క లోతు ఎత్తు వెడల్పు కొలవాలని చూశాడు ఆయమన్నాడంటే ఆయన ప్రేమ యొక్క ఎత్తు లోతు నేను కొలిచి చెప్పలేను అంత గొప్ప ప్రేమ ఏసయ్య ప్రేమ ఈరోజున ఆ ప్రేమతో నువ్వు నేను నడవాలి ఆ ప్రేమతో మన ముందుకు సాగాలి నేను నిజంగా జరిగిన ఒక సంఘటన చదివా భార్యాభర్తలు ఇద్దరు పిల్లలు బాబు పాప భర్త సివిల్ ఇంజనీర్ హార్ట్ స్ట్రోక్ వచ్చి మరణించాడు ఇల్లంతా దుఃఖంతో నింపబడింది వేదనతో నింపబడింది కుటుంబం దుఃఖము గుండా వెళ్తుంది భర్త గారికి రావాల్సిన డబ్బులన్నీ వచ్చినాయి కుమారుడు బ్యాంకులో వేశాడు కుటుంబం ముందుకు సాగుతుంది కుమారుడు చాలా మంచివాడు చెల్లిని ఒక దారి చేయాలి నాన్నగారు మరణించిన తర్వాత వచ్చిన డబ్బుని బ్యాంకులో వేశాడు చదువుకున్నాడు తన ఫ్రెండ్ వచ్చి అన్నాడు మనం ఎంత కష్టపడినా నెలకి పాతిక వేలు ముప్పై వేలు అంతకు తప్ప ఏది మనం పొందుకోలేం మనం అప్పటి కాలంలో మెడ్రాస్ అనేవాళ్ళు ఇప్పుడు మనం చెన్నై అంటున్నాం మనం మెడ్రాస్కి వెళ్దాం అర్థం అవడానికి మనం చెన్నైకి వెళ్దాం అక్కడ సినిమాలో మనకి అవకాశం దొరికిద్ది అప్పుడు మనం బాగా డబ్బులు సంపాదించవచ్చు నెలకి పాతిక లక్షలు యాభై లక్షలు ఒక్కోసారి కోటి రూపాయల పైన మనం సంపాదించవచ్చు అనగానే బ్యాంకులో దాచిపెట్టిన డబ్బులు చెల్లి వివాహం కొరకు దాచిపెట్టిన డబ్బులు ఎవరికి చెప్పకుండా ఆ డబ్బు తీసుకొని దాదాపు ఏడు లక్షల పైన డబ్బులు తీసుకొని అమ్మకి చెల్లికి చెప్పకుండా వెళ్ళిపోయాడు ఆ చెన్నైకి వెళ్ళగానే డబ్బు చూసి ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు మీకు ఇక్కడ అవకాశం ఇస్తాం మాకు ఈ డైరెక్టర్ తెలుసు మాకు ఈ డైరెక్టర్ తెలుసు మాకు ఈ ప్రొడ్యూసర్ తెలుసు మేముకి ఈ అవకాశం ఇస్తాం అని చెప్పి మోసం చేశారు డబ్బులన్నీ అయిపోయినాయి ఆయనకి లేని అలవాట్లేదు ప్రతి అలవాటు టచ్ చేశాడు ఒక సంవత్సరం నుండి తల్లి చెల్లి వెతుకుతున్నారు కనబడట్ల బంధువులు వెతుకుతున్నారు కనబడట్లా ఎక్కడున్నారో తల్లికి చెల్లికి తెలవదు ఒక సంవత్సరం అయింది రెండు సంవత్సరాలు అయింది రెండున్నర సంవత్సరాలు అయింది యవనస్తుడు అనుకుంటున్నాడు ఎంత దుర్మార్గ పనిచేశా ఎంత పని పనిచేసా మా అమ్మని మోసం చేశా మా నాన్న లేడు నాన్న డబ్బులు మొత్తం నేను ఖర్చు పెట్టుకున్నా చెల్లి జీవితాన్ని నాశనం చేశా అనుకున్నాడు చచ్చిపోదామని చచ్చిపోదామనుకోగానే అప్పుడు మన కాలంలో వలే మొబైల్ ఫోన్స్ లేవు ల్యాండ్లైన్స్ ఆ గ్రామంలో ఒకటే చాలా తక్కువగా ఉంటాయి ల్యాండ్ లైన్స్ ల్యాండ్ లైన్ ఫోన్స్ ఒక ఉత్తరం రాశాడు ఏమని రాశాడంటే అమ్మ నిన్ను చూడాలని ఉంది చెల్లి నిన్ను చూడాలని ఉంది నేను మీకు మిమ్మల్ని మోసం చేశా మోసం చేయాలని కాదు నేను ఏదో సంపాదించాలని చేశా కానీ నా ప్రయత్నం విఫలమైపోయి నా జీవితాన్ని ముక్కచక్కలు చేసుకున్నా చివరిగా అమ్మని ఉంది చివరిగా చెల్లిని ఉంది అమ్మ నేను వస్తాను ఇంటికి నేను రావడం నీకు ఇష్టమైతే మన ఇంటి ముందల పెద్ద మామిడి చెట్టు ఉంది ఆ చెట్టుకి రెడ్ ఫ్లాగ్ కట్టాలి ఎర్ర జెండా కట్టాలి ఎర్ర జెండా కట్టేవనుకో దారి గుండా వెళ్తుండగా నేను చూస్తాను ఎర్ర రంగు జెండా ఉంటే నీకు ఇష్టము చెల్లికి ఇష్టమని నేను వస్తా ఒకవేళ ఆ మామిడి చెట్టుకు గనక రెడ్ ఫ్లాగ్ ఎర్ర జెండా లేకపోతే నేను రాను ఇక బతుకులో నేను మీకు కనబడను ఆ ఉత్తరం తల్లి చెల్లి చదివారు అంతే పలానా టైంకి వస్తాడని తెలియపరిచాడు వెంటనే ఆ తల్లి ఏం చేసింది తెలుసా చెట్టు నిండా రెడ్ ఫ్లాగ్స్తో కట్టేసింది ఎర్ర జెండాలతో కట్టేసింది ఈ బిల్డింగ్ మొత్తం ఎర్ర జెండాలతో కట్టేసింది మొత్తం రెడ్ ఫ్లాగ్స్తో కట్టేసింది ఆ ఆ దారి గుండా వెళ్తుండగా ఒక జెండా కాదు మొత్తం రెడ్ ఫ్లాగ్స్తో నింపబడి ఉండగా కన్నీళ్ళు కార్చుకొని లోనకెళ్ళి అమ్మ క్షమించు చెల్లి క్షమించు ఆ కుటుంబం అలా కట్టబడింది తల్లి ప్రేమ కుమార్ని మళ్ళా ఆహ్వానించింది ఈరోజు నిన్ను నన్ను రక్షించడానికి రెడ్ ఫ్లాగ్ కాదు ఏసయ్య రక్తపు ముద్దగా మారిపోయాడు రక్తముగా మారిపోయాడు ఒకటో యాహను ఒకటి ఏడు ఏసు రక్తం ప్రతి పాపములను మమ్మల్ని పవిత్రులుగా చేయను తన రక్తమిచ్చి మనల్ని కొన్నాడు ప్రేమించాడు నిన్ను నన్ను ఒక తల్లి వలె ఒక తండ్రి వలె మళ్ళా నిన్ను పిలుస్తున్నాడు ఏసే దగ్గరికి రా దేవుడు కార్యం చేస్తాడు తల్లి నీ బాధ్యత గొప్పది ఒక ఉత్తమమైన తల్లిగా నిన్ను ఉంచును గాక్క ప్రైజ్ అలా